going to talk about two verses. ఈ రోజు నేను రెండు మాటలను గురించి బోధించబోతున్నాను. One is John chapter 7 verse 1. ఒకటేమో యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనము. And the other one is John chapter 7 verse 2. ఇంకొకటి యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనము. I'll be meditating the word only basing on these two verses. ఈ రెండు వచనాలను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేను అందిస్తాను. So let us first read John chapter 7 verse 1. మొట్టమొదటిగా యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తాము. After these things, Jesus walked in Galilee, for he did not want to walk in Judea, because the Jews sought to kill him. Here Bible says, ఇక్కడ బైబిల్ చెప్తుంది, Jews sought to kill Jesus. మరి యూదులు ఆయనను చంప వెదకినారు. Jews sought to kill Jesus. మరి యూదులు అనేటువంటి వాళ్ళు యేసుక్రీస్తును చంపుటకు ఆయన కొరకు వెతికారు. When they wanted to kill Jesus. ఎప్పుడైతే వాళ్ళు యేసును చంప చూచారో, you know what Jesus did? యేసు ఏం చేసాడో తెలుసా? Bible says that Jesus escaped from Judea. బైబిల్ చెప్తుంది యూదయ నుంచి యేసుక్రీస్తు దూరంగా వెళ్లిపోయాడు. And he was in Galilee. అతను గలిలయలోకి వెళ్లిపోయాడు. When I was a little boy. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు. Or when I was a school student. లేదా నేను స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు. I used to wonder why Jesus escaped. నేను అనుకునే యేసుక్రీస్తు ఎందుకు దూరంగా వెళ్లిపోయాడు? Why should he escape? ఎందుకు అతను పారిపోవాలి? He is not a human being. అతను మానవుడు కాదు. He is not simply a man. అతను కేవలం ఒక మనలాగా మనిషి కాదు. He is not even an angel. అతను కనీసం దేవదూత కూడా కాదు. But he is the son of the most high God. అయితే అతను సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడు. Being the son of most high God, దేవుని యొక్క కుమారునిగా, why should he run away? ఎందుకు అతను పారిపోవాలి? Why should he leave Judea and go to Galilee? ఎందుకు అతను యూదయను విడిచిపెట్టి గలిలయలోకి వెళ్లిపోవాలి? Can't he control the killers? ఆ యొక్క చంపేటువంటి వారిని అతను స్వాధీనపరచుకోలేడా? Can't he control those who sought to kill him? ఎవరైతే అతన్ని చంపడానికి వెతుకుతుంటున్నారో వారిని తన స్వాధీనంలోకి తీసుకోలేడా? Can't he perform a miracle or mesmerize them and just put them in a sleep or slumber? మరి వారి హృదయంలో వారి మధ్యలోనే ఆ యొక్క కలవరం పుట్టించి వారికి నిద్రలోనికి ఆయన పంపించలేడా? Can't Jesus do that? యేసుక్రీస్తు అది చేయలేడా? But Bible says, అయితే బైబిల్ చెప్తుంది, when Jews sought to kill Jesus, ఎప్పుడైతే యూదులు ఆయన చంపుటకు వెతికారో, Jesus went away from Judea. యేసుక్రీస్తు తానంతకు తానే యూదయకు దూరంగా వెళ్లిపోయాడు. He could have performed a miracle. ఆయన అద్భుతము చేసి ఉండాల్సింది. And made them stop their attempts to kill him. మరి తనను చంపుటకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నములను కూడా ఆయన ఆపగలడు. But Jesus began to behave exactly like a human being. ఒక మానవుని లాగానే యేసుక్రీస్తు ప్రవర్తించడం ప్రారంభించాడు. I was not happy whenever I read this verse when I was a little boy. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ వచనం నేను ఎప్పుడు చదివినా అంత సంతోషంగా ఉండేటువంటి వాడిని కాదు. But now I understand. అయితే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. There are times when we perform miracles. మరి కొన్ని సమయములు ఉంటాయి మనం అద్భుతాలు చేస్తాము. There are times when we use our wisdom. కొన్ని సందర్భాలలో మన జ్ఞానమును మనం ఉపయోగించాలి. God has given us wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. That we may use that wisdom. ఆ యొక్క జ్ఞానమును మనం వాడుకొనునట్లుగా. Not to simply perform miracle every time. మరి ప్రతిసారి కూడా అద్భుతాల కొరకు ఎదురు చూడడం కాదు. There is a young evangelist. యవనస్థుడైనటువంటి సువార్తికుడు ఉండేవాడు. In a far off place. చాలా దూర ప్రాంతంలో ఉండేటువంటి వాడు. ఎవ్రీ టైమ్ హీ టాక్స్ విత్ మీ. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడినా. ఎవ్రీ టైమ్ హీ కమ్స్ టు మీ. ఆయన ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా. హీ ఆస్క్డ్ మీ టు ప్రే ఫర్ హిమ్. అతని కొరకు ప్రార్థించమని అడుగుతాడు. ఆఫ్టర్ ఐ ప్రే ఫర్ హిమ్. తన కొరకు నేను ప్రార్థించిన తర్వాత. హీ విల్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్. ఆయన నన్ను ఒక ప్రశ్న అడుగుతాడు. డు యు హావ్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి నా కొరకు ఏదైనా ఒక సందేశం ఉందా? డు యు హావ్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి నా కొరకు ఒక ప్రత్యేకమైన మాట ఏమైనా ఉందా? వన్ డే ఐ ప్రేడ్. ఒక రోజు నేను ప్రార్థించాను. అండ్ ప్రొఫెసైడ్ అబౌట్ హిస్ ఫ్యూచర్. తన భవిష్యత్తును గురించి నేను ప్రవచించాను. As to how his ministry would be. ఏ విధంగా తన పరిచర్య ఉండబోతుంది. I gave a complete blueprint of his ministry. తన పరిచర్యకు సంబంధించిన ఆయన నమూనంతా ఇచ్చాను నేను. He was staying in the Krupa guest house. అతను పైన కృపా గెస్ట్ హౌస్ లోనే ఉండేటువంటి వాడు. He stayed here for 3 days. 3 రోజులు ఇక్కడ ఉన్నాడు. The second day he came to me. రెండవ రోజు అతను నా దగ్గరికి వచ్చాడు. He came to me and asked. ఆయన వచ్చి నన్ను అడిగాడు. Brother, will you pray for me? అయ్యగారు నా కొరకు ప్రార్థిస్తారా? I said yes and I prayed for him. నేను ప్రార్థిస్తానని చెప్పి ప్రార్థించాను. Then he looked at me and asked. మరి ఒకసారి నా వైపు చూసాడు, అడిగాడు, డు యు హావ్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్? దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక సందేశం ఉందా? ఆల్వేస్ హి వాస్ ఆఫ్టర్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఎప్పుడు చూసినా ఆ వ్యక్తి దేవుని దగ్గర నుంచి దేవుని మాట కొరకు ఎదురు చూస్తుంటాడు. ఎవ్రీ డే హి వాంట్స్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రతి రోజు కూడా దేవుని దగ్గర నుంచి మాట కావాలి. బట్ హి నెవర్ వర్క్స్ ఫర్ ద లార్డ్. అయితే దేవుని కొరకు మాత్రం ఎప్పుడు పని చేయదు. హి నెవర్ వర్క్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మాత్రం ఎప్పుడు పని చేయదు. మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ ఇన్ ద లార్డ్. ప్రభువులో నా ప్రియమైన సహోదరు సహోదరులారా, జీసస్ కెన్ పర్ఫార్మ్ ఎ మిరకల్. యేసు అద్భుతాలు చేయగలడు. అండ్ స్టాప్ జూస్ ఫ్రమ్ కిల్లింగ్ హిమ్. మరి యూదులు అతని చంపుటకు అతను వారిని ఆపగలడు. బట్
అయితే జీసస్ లెఫ్ట్ జూడియా యేసు తానంతకు తానే యూదయను విడిచిపెట్టేశాడు అండ్ వాస్ ఇన్ గలిలీ గలిలయకు వెళ్లిపోయాడు యు నో ద రీజన్ కారణం ఏంటో తెలుసా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హిస్ మిరాకిల్ వర్కింగ్ పవర్ తన అద్భుతములు చేయటువంటి శక్తిని వాడిన వాడడానికి బదులుగా హి వాస్ యూజింగ్ విజ్డమ్ తన జ్ఞానమును వాడుతున్నాడు వెన్ యు షుడ్ యూస్ విజ్డమ్ ఒక వ్యక్తి ఖచ్చితంగా జ్ఞానమును వాడాలి యు హావ్ టు యూస్ విజ్డమ్ నీ జ్ఞానమును వాడాలి అండ్ వెన్ యు యూస్ విజ్డమ్ నీవు జ్ఞానము వాడినప్పుడు గాడ్ విల్ బి హ్యాపీ దేవుడు సంతోషిస్తాడు వెన్ ఐ వాస్ ఎ లిటిల్ బాయ్ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు జస్ట్ లైక్ ఎనీ అదర్ క్రిస్టియన్ బాయ్ ఇతరుల క్రైస్తవుల పిల్లలవలే ఉన్నప్పుడు ఐ వాస్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ క్రిస్మస్ ప్రోగ్రామ్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ లో నేను నాట్యం చేసేటువంటి వాడిని యు నో ప్రెటీ వెల్ దట్ డ్యూరింగ్ క్రిస్మస్ వి హావ్ క్రిస్మస్ స్కిట్స్ అండ్ డ్రామాస్ ఆ క్రిస్మస్ దినములో ఎంత మంచిగా నాట్యములు నృత్యములు అనేటువంటి ఉంటాయి ఐ వాస్ అ డాన్సర్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ నాకు చిన్న వయసులో నేను కూడా నృత్యం చేసేటువంటి వాడిని వెన్ ఐ వాస్ డాన్సింగ్ నేను ఆ నాట్యం చేస్తుండగా మై పేరెంట్స్ యూస్ టు సిట్ ఇన్ ద ఆడియన్స్ నా తల్లిదండ్రులు ఆ జనములో కూర్చుండేటువంటి వాళ్ళు ఓ దే అన్కంట్రోలబుల్ జాయ్ ఓ వాళ్ళని చెప్పలేనంత సంతోషించేటువంటి బికాజ్ ఐ వాస్ డాన్సింగ్ ఎట్ ద టైం ఎందుకంటే ఆ సమయంలో నాట్యం చేస్తున్నాను ఈవెన్ ఇన్ ద సేమ్ వే అదే రీతిగా వెన్ యు యూస్ యువర్ విజ్డమ్ నీ జ్ఞానమును నీవు వాడినప్పుడు వెన్ యు యూస్ యువర్ స్కిల్ నీ యొక్క తలాంతులను వాడినప్పుడు గాడ్ విల్ బి హ్యాపీ దేవుడు సంతోషిస్తాడు గాడ్ విల్ రిజాయిస్ దేవుడు ఉల్లసిస్తాడు దేర్ ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ సే మరి కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కీప్ అసైడ్ యువర్ విజ్డమ్ నీ జ్ఞానమును ప్రక్కలో పెట్టేసే కీప్ అసైడ్ యువర్ నాలెడ్జ్ నీకు ఉన్నటువంటి జ్ఞానము తెలివితేటలు ప్రక్కలో పెట్టు only depend on the supernatural mari eppudu kuda aka asamanyamaitundi vaati meeda aadharapadu bible never supports that kind of thinking bible eppudu kuda alanti aalochanalanu mari support cheyadu god has given us wisdom devudu manaku gnanam ichadu that we may use it for his glory tana mahima koraku vaadunatluga that we may use for his glory tana mahima nimittam vaadinatluga there is a reason why andu kaaranam cheta in john chapter 7 verse 1 yohana swartha 7th adhyayam modati vachanamlo when jews sought to kill jesus eppudaithe yudulu atanni champutaku vedikaro instead of silence them varni maunamuga undetattu miracle working power mari tana adbhutamulu chey shaktiki badaluga he began to use the human wisdom mari manavula yokka gnanamunu vaadadu and he went to galilee atalu galilayaloniki vellipoyadu he escaped from their attempts vaari yokka prayatnam nunchi atadu tappinchukunnadu hallelujah hallelujah that's the reason why andu kaaranam cheta every child of god should know prati devuni bitta telusukovali that when we have to use wisdom we have to use manam eppudu gnanam vaadalo appudu kachithamuga gnanam vaadi teerali god has given us wisdom devudu manaku gnanam ichadu knowledge telivitatalu ichadu not to put it in mute మరి మౌనముగా ఉండటకు కాదు నాట్ టు డూ లైక్ దట్ ఎంత మాత్రము కాదు బట్ వెన్ వి యూస్ అవర్ నాలెడ్జ్ ఎప్పుడైతే మన జ్ఞానమును వాడతామో వెన్ వి యూస్ అవర్ స్కిల్ మనకు ఉన్నటువంటి తలాంతులను వాడతాం అవర్ ఫాదర్ హూ గేవ్ us wisdom విల్ బి హ్యాపీ మనకు జ్ఞానం ఇచ్చినటువంటి మన పరలోకపు తండ్రి సంతోషిస్తాడు ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యు రెండవ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను వై డిడ్ జీసస్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్ అటెంప్ట్స్ ఎందుకు యేసుక్రీస్తు వారి ప్రయత్నముల నుంచి తప్పించుకున్నాడు బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది జాన్ చాప్టర్ 13 వర్స్ 1 యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి John chapter 13 verse 1 యోహాన్ సువార్త 13వ అధ్యాయము మొదటి వచనము Now before the feast of the Passover when Jesus knew that his hour had come here bible says ఇక్కడ బైబిల్ చెప్తుంది that the hour of Jesus came ఎప్పుడైతే యేసుక్రీస్తు గడియ వచ్చిందో that means దాని అర్థం ఏందంటే there was a time when Jesus should die మరి యేసుక్రీస్తు మరణించడానికి ఒక సమయం ఉంది there was a time that Jesus should die యేసుక్రీస్తు కూడా మరణించడానికి ఒక సమయం ఉంది that time was appointed by the lord మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆ సమయమును నిర్ణయించాడు so for everybody ప్రతి ఒక్కరు కూడా there is a time appointed by god that we should die మరి మనం కూడా మరణించడానికి దేవుడు సమయం నిర్ణయించి ఉంటాడు one should not die before the time appointed by god మరి దేవుడు నిర్ణయించినటువంటి సమయము కంటే ఒక వ్యక్తి దానికంటే ముందే మరణించకూడదు that's the reason why అందు కారణం చేత jesus was avoiding మరి యేసుక్రీస్తు తప్పించుకుంటున్నాడు because he wanted to die when he should die మరి ఎందుకంటే అతను ఎప్పుడైతే మరణించాలనుకున్నాడో అప్పుడు మరణించాలనుకున్నాడు when jesus should die ఎప్పుడు యేసుక్రీస్తు మరణిస్తాడు has been decided by god the father మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆ సమయమును ముందుగానే నిర్ణయించాడు even before the foundations of the world were laid భూమికి పునాదులు వేయబడక ముందనే బట్ అయితే జూస్ వర్ సీకింగ్ టు కిల్ హిమ్ యూదులు అతని చంపుటకు వెతుకుతూ ఉన్నారు బిఫోర్ ద అపాయింటెడ్ టైం మరి నిర్ణయించబడిన సమయము కంటే ముందే ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అది దేవుని చిత్తము కాదు దట్ వన్ షుడ్ డై బిఫోర్ ద అపాయింటెడ్ టైం దేవుడు నిర్ణయించిన సమయము కంటే ముందే చనిపోవడము నౌడేస్ వి కమ్ అక్రాస్ పీపుల్ ఈ రోజులలో చూస్తే అనేక మంది మనం చూస్తున్నాము హూ కమిట్ సూసైడ్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అవుట్ ఆఫ్ ఎమోషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి భావోద్వేగాలకు అవుట్ ఆఫ్ ట్రెమెండస్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ దర్ మెంటల్ సిస్టమ్ వారికి ఉన్నటువంటి మానక
స్థితి మీద మరి పడుతున్నటువంటి భయంకరమైన ఒత్తిడి వలన ఆర్ వాట్ ఎవర్ ద రీజన్ ఇస్ లేదా ఏ కారణమైనా దే ఆర్ ప్రోన్ టు కమిట్ సూసైడ్ ఆత్మహత్య ప్రయత్నంలోనికి ఆత్మహత్యలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు బట్ ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అది దేవుని చిత్తం కాదు వన్ షుడ్ నాట్ డై బిఫోర్ గాడ్స్ అపాయింటెడ్ టైం దేవుడు నిర్ణయించిన సమయము కంటే ఒక వ్యక్తి మరణించకూడదు ముందుగానే జాన్ చాప్టర్ 13 వర్స్ 1 సే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో దట్ దేర్ వాస్ అ టైం అపాయింటెడ్ బై గాడ్ మరి దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబాడీ ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఇస్ అ టైం అపాయింటెడ్ బై గాడ్ దేవుడు నిర్ణయించిన సమయము ఉంది దేర్ ఇస్ అ టైం అపాయింటెడ్ బై గాడ్ దేవుడు నిర్ణయించిన సమయం ఉంది వెన్ యు బై అ కార్ నువ్వు కార్ కొన్నప్పుడు వెన్ యు పే ద ఫుల్ అమౌంట్ మీరు డబ్బు అంతా చెల్లించినప్పుడు అండ్ టేక్ ద టైటిల్ డీడ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ అక్కడ తయారు చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆయన మీరు ఆయన పత్రములు తీసుకున్నప్పుడు ఆన్ ద టైటిల్ డీడ్ అక్కడ ఉన్నటువంటి పత్రములన్నీ కూడా దేర్ విల్ బి వన్ క్లాస్ అక్కడ ఒక మాట ఉంటుంది యు నో వాట్ దట్ ఇస్ ఆ మాట ఏంటి తెలుసా ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ కెన్ రైట్ దట్ కేవలము ఆయన తయారు చేసిన వ్యక్తి మాత్రమే రాయగలడు యు నో వాట్ దేర్ బి రిటర్న్ ఏం రాసి ఉంటారో తెలుసా దిస్ కార్స్ లైఫ్ స్పాన్ ఇస్ 15 ఇయర్స్ ఈ కారు పని చేసేటువంటి సంవత్సరములు 15 సంవత్సరములు ఆఫ్టర్ 15 ఇయర్స్ 15 సంవత్సరముల తర్వాత దిస్ కార్ బికమ్స్ యూస్లెస్ ఈ కార్ ఎందుకు పనికి రాదు ఇన్ ద సేమ్ వే అదే రీతిగా ద క్రియేటర్ ఓన్లీ నోస్ వెన్ హౌ లాంగ్ దిస్ బాడీ ఫంక్షన్స్ ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే తెలుసు ఎంత కాలము ఈ శరీరము పనిచేస్తుంది హల్లెలూయా హల్లెలూయా బిఫోర్ దట్ టైమ్ వన్ షుడ్ నాట్ డై ఆ సమయము కంటే ముందే ఒక వ్యక్తి మరణించకూడదు దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అది దేవుని చిత్తం కాదు ఇఫ్ యు సీ ఇన్ బైబిల్ బైబిల్ లో చూసినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 25 అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం 25వ వచనంలో జూడాస్ ఇస్కరియోట్ కమిటెడ్ సూసైడ్ యూదా ఇస్కరియోతు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు వాట్ మేడ్ హిమ్ కమిట్ సూసైడ్ అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు chapter 1 verse 25 apostle karyamulu modati adhyayamu 25th vachanamu to take part in this ministry and apostleship from which Judas by transgression fell that he might go to his own place hallelujah hallelujah bible makes clear about every situation of human being bible grandamu manavuni jeevithamlo unnatvandi prati paristhitini spashtamga cheptundi talks about one's birth mari okari janmanu gurinchi maatladutundi talks about a person in mother's womb mari talli garbhamlo unnapudu e vidhanga untado raastundi talks about a person in the early childhood mari aika chinna vayasulo unnapudu e vidhanga untado raastundi then when he becomes a young man later a middle age like that aa tarvata yavanasu aa tarvata madhya vayaskuna aipothadu everything bible talks about ప్రతిది కూడా బైబిల్ మాట్లాడుతుంది ఈవెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెత్ అదే విధంగా రకరకాల మరణాలను గురించి టాక్స్ అబౌట్ గ్లోరియస్ డెత్ మహిమకరమైనటువంటి మరణం గురించి టాక్స్ అబౌట్ ఎ కర్స్డ్ డెత్ ఓ శాపకరమైనటువంటి మరణం గురించి టాక్స్ అబౌట్ సూసైడ్ ఆత్మహత్య గురించి బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది జూడాస్ ట్రాన్స్గ్రెస్ యూదా ఇస్కరియోతు తప్పిదము చేశాడు అండ్ హి లాస్ట్ హిస్ అపోస్టల్షిప్ తనక అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు బైబిల్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఎవ్రీ టైమ్ ఎ పర్సన్ కమిట్స్ సిన్ మరి ఎప్పుడైనా ఒక వ్యక్తి పాప చేసిన ప్రతిసారి హి లూజెస్ సంథింగ్ మరి ఏదో కోల్పోతాడు ఎవ్రీ టైమ్ ఏ పర్సన్ కమిట్స్ సిన్ మరి ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు హి లూజెస్ సంథింగ్ ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాడు సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో దట్ పర్సన్ మే లూజ్ హిస్ హెల్త్ తన ఆరోగ్యమును కోల్పోతాడు సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో హి మే బికమ్ ఏ ఫెయిల్యూర్ అతను ఓటమి అయిపోతాడు సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో హి మే లూజ్ హిస్ వెల్త్ మరి తన ఆస్తిని కోల్పోతాడు యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్ ఆయన తప్పిపోయిన కుమారుని జీవితంలో చూస్తే అండ్ ఎవ్రీ టైమ్ ఆ విధంగా ప్రతిసారి A person loses his mental peace తనకున్నటువంటి ఒక మానసిక శాంతిని కోల్పోతాడు బట్ హియర్ ద వర్స్ట్ హస్ టేకెన్ ప్లేస్ అయితే జస్ట్ భయంకరమైనది జరిగింది జూడాస్ యూదా ఇస్కరియోతు హస్ కమిటెడ్ సిన్ ఆయన పాపము చేశాడు అండ్ యు నో వాట్ హి లాస్ట్ అతను ఏం పోగొట్టుకున్నాడు తెలుసా హి లాస్ట్ అపోస్టల్షిప్ అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు బై గాడ్ నా దేవా దిస్ ఇస్ ద వర్స్ట్ ఎవర్ లాస్ ఎ పర్సన్ కెన్ సఫర్ ఇన్ హిస్ లైఫ్ మరి తన జీవితంలో అన్నిటికంటే భయంకరమైనటువంటిది పోగొట్టుకోవడం ఏదైనా ఉందంటే ఇదే అండి ఇఫ్ ఎ పర్సన్ లూజెస్ హిస్ వెల్త్ ఒకవేళ తన ఆస్తిని కోల్పోతే హి కెన్ గెట్ ఇట్ బ్యాక్ అది తను తిరిగి సంపాదించుకోగలడు యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జోబ్ ఆయన యోబు జీవితంలో చూసినట్లుగా ఇఫ్ ఎ పర్సన్ లూజెస్ హెల్త్ ఒకవేళ ఆ వ్యక్తి ఆరోగ్యం కోల్పోతే హి మే గెట్ ఇట్ బ్యాక్ తిరిగి ఆరోగ్యం సంపాదించుకుంటాడు ఇఫ్ ఎ పర్సన్ లూజెస్ మనీ ఒకవేళ ఆ వ్యక్తి డబ్బు కోల్పోతే హి మే గెట్ ఇట్ బ్యాక్ తిరిగి డబ్బు సంపాదిస్తాడు ఇఫ్ ఎ పర్సన్ లూజెస్ హిస్ కాలింగ్ అయితే ఒక వ్యక్తి తన పిలుపును కోల్పోతే మై గాడ్ ఇట్స్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ లాస్ నా దేవా అది భయంకరమైనటువంటి పరిస్థితి ద వర్స్ట్ కైండ్ ఆఫ్ లాస్ భయంకరమైనటువంటి నష్టం అది బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది జూడాస్ ట్రాన్స్గ్రెస్ ఆయన యూదా తప్పిదము చేశాడు అండ్ లాస్ట్ ద గ్రేట్ అపోస్టల్షిప్ మరి ఆయన గొప్ప అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది వెన్ హి లాస్ట్ హిస్ కాలింగ్ ఎప్పుడైతే తన పిలుపును పోగొట్టుకున్నాడు హి వాస్ అండర్ ఎ ట్రెమెండస్ ప్రెషర్ ఆయన
భయంకరమైన ఒత్తిడి కింద ఉన్నాడు. Tremendous pressure. ఓ భయంకరమైన ఒత్తిడి కింద. You know why a person commits suicide? ఎందుకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు తెలుసా? When a person is exposed to tremendous pressure. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక భయంకరమైన ఒత్తిడికి లోనవుతాడో. Tremendous pressure. భయంకరమైన ఒత్తిడికి. And Bible says. బైబిల్ చెప్తుంది. He committed suicide. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. He committed suicide. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. And went to his own place. తన సొంత స్థలమునకు వెళ్ళిపోయాడు. That's what Bible says in Acts chapter 1 verse 25. అది అపొస్తల కార్యముల మొదటి అధ్యాయము 25వ వచనం చెప్తుంది. After committing suicide. ఆ పాపము చేసిన తర్వాత. Judas went to his own place. యూదా ఆత్మహత్య చేసుకున్న తర్వాత యూదా తన సొంత స్థలముకు వెళ్ళిపోయాడు. అతని స్థలముకు. He went to his place. తన అతని స్థలముకు వెళ్ళిపోయాడు. What is that అతని స్థలము? అతని స్థలము అంటే ఏంటి? For us God has made mansions ready in heaven. మరి మన విషయంలో చూస్తే దేవుడు మన కొరకు భవనమును నిర్మించి ఉన్నాడు. In heaven God is there attending to that particular duty. మరి పరలోకంలో దేవుడు ప్రత్యేకంగా మన కొరకు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. But a person who commits suicide. అయితే ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకుంటాడు. He will not go to heaven. అతడు పరలోకంకు వెళ్ళడు. Bible says. బైబిల్ చెప్తుంది. He has his own place. అతని స్థలముకు వెళ్ళిపోతాడు. Not decided by the Lord. మరి దేవుడు నిర్ణయించిన స్థలము కాదు. Not prepared by the Lord. మరి దేవుడు సిద్ధపరిచిన స్థలము కాదు. In the early days of my ministry. నా పరిచర్య తొలి దినములలో. One sister has attempted suicide. ఒక సహోదరి ఆత్మహత్య చేసుకున్నారు. She has poured petrol or kerosene, I don't remember. తన మీద పెట్రోల్ కెరోసిన్ ఏదో పోసుకున్నారు. And she was in flames. అత మంటలలో ఉండిపోయారు. People came, the family members came to me. ఆ కుటుంబీకులు నా దగ్గరికి వచ్చారు. They came running. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. Brother, why don't you pray? అయ్యగారు ఎందుకు మీరు ప్రార్థించకూడదు? I said I would pray. నేను అన్నాను ప్రార్థిస్తాను. And I was on my knees. నాక మోకాల మీద ఉన్నాను. I was praying and praying. నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను. Wrestling with God. దేవునితో పోరాడుతున్నాను. That she should come out of danger. ఆయక అపాయం నుంచి బయటికి వచ్చినట్లుగా. And suddenly God opened my eyes. అకస్మాత్తుగా దేవుడు నా నేత్రములను తెరిచాడు. I saw a spirit. ఒక ఆత్మను నేను చూస్తాను. A very big spirit. ఓ చాలా పెద్ద ఆత్మ. An evil spirit. ఒక దుష్ట ఆత్మ. It was that spirit was between sky and earth. ఆయక దుష్ట శక్తి లేదా ఆయక చీకటి శక్తి ఆకాశముకు భూమికి మధ్యలో ఉంది. And the spirit was in flames. ఆయక ఆత్మ మంటలలో ఉంది. That spirit was in flames. ఆయక ఆత్మ మంటలలో ఉంది. And that spirit was looking at me. ఆ ఆత్మ నా వైపు చూస్తుంది. I was just looking at the spirit. నేను కూడా ఆత్మ వైపు చూస్తున్నాను. And suddenly అకస్మాత్తుగా suppose that spirit began to behave in a different way. అకస్మాత్తుగా ఆత్మ విభిన్నంగా పనిచేయడం ప్రారంభించింది. I remember in my childhood. నాకు చిన్నతనంలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. A cat killing a rat. ఒక పిల్లి ఆయన ఎలుకను చంపడము. ఇన్ మై చైల్డ్ హుడ్ ఐ సా దాట్. నాకు చిన్నతనంలో అది నేను చూశాను. ఆఫ్టర్ ద క్యాట్ killed the rat. Aika pilli elugaru champina tarvata its mouth was smeared with blood. Aika mukku antama ledana noru anta kuda raktapu marakalu untunnayi. All over the mouth there was blood. Aika noru anta kuda aika moothi anta kuda raktam untundi. And the cat a pilli with its tongue tana nalukato was licking all its lips. Tana aika pedavulaku unnatvanti raktam antanni kuda pilchukuntundi. It was doing like that. ఆ విధంగా చేస్తుంది. And when I saw the spirit, ఆ ఆత్మను నేను చూసినప్పుడు, the tongue came out. ఆ నాలుక బయటికి వచ్చింది. And there was blood on the lips of the spirit. ఆయన ఆత్మ పెదవుల మీద ఉన్నటువంటి రక్తము, it began to move its tongue, clearing the blood on the lips. ఆయన నాలుకతో ఆయన పెదవులకు ఉన్నటువంటి రక్తమంతటిని తుడిచివేసుకుంటుంది. The spirit looked at me. ఆ ఆత్మ నా వైపు చూసాడు. And smiled. నవ్వాడు. And smiled. నవ్వింది. Because ఎందుకంటే it got victory. అది జయము పొందుకొనింది. ఇట్ గాట్ విక్టరీ. అది జయము పొందుకొనింది. ఐ కంప్లీటెడ్ మై ప్రేయర్. నా ప్రార్థన నేను ముగించాను. ద ఫ్యామిలీ మెంబర్ కేమ్ టు మీ. ఆ కుటుంబీకులు నా దగ్గరికి వచ్చారు. అండ్ సెడ్ వాళ్ళు అన్నారు, సారీ, క్షమించండి, షీ పాస్డ్ అవే. ఆమె మరణించింది. దేర్ ఆర్ suicidal spirits. ఆత్మహత్య చేసేటువంటి ఆత్మలు ఉన్నాయి. There are suicidal spirits, my brother. నా సహోదరుడు ఆత్మహత్య ప్రయత్నమునకు లోను చేసేటువంటి ఆత్మలు కొన్ని ఉన్నాయి. A person who commits suicide. ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకుంటాడు will not go to heaven. పరలోకమునకు వెళ్ళడు. Bible says. బైబిల్ చెప్తుంది. He will go to his place. అతని స్థలమునకు వెళ్ళిపోతాడు. He will go to his place. అతని స్థలమునకు వెళ్ళిపోతాడు. They won't have peace there. అక్కడ వరకు సమాధానం ఉండదు. They will be groaning. వాళ్ళు ములుగుతూ ఉంటారు. They will be groaning completely. మరి ఎప్పుడు చూసిన వాళ్ళు ములుగుతూ
చెప్తూ ఉంటారు. సమ్ టైం బ్యాక్ కొద్ది కాలం క్రింద బ్రదర్ దినకరన్ టోల్డ్ మీ వన్ థింగ్ దట్ హ్యాపెన్డ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో జరిగినటువంటి ఒక ఉదాహరణ, మరి జరిగిన సంఘటన బ్రదర్ దినకరన్ గారు చెప్పారు. వన్ డే గాడ్ టుక్ హిస్ సోల్ ఆర్ స్పిరిట్ టు హెవెన్. ఒక రోజు దేవుడు తన ఆత్మను పరలోకంలోకి తీసుకెళ్ళాడంట. అండ్ జీసస్ వాస్ టేకింగ్ హిమ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ హెవెన్. యేసుక్రీస్తు పరలోకంలో రకరకాల స్థలములకు తీసుకెళ్తున్నాడు. హి సా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏంజెల్స్. ఓ రకరకాల దేవదూతలను చూసాడు. హి వాస్ ఎక్సైటెడ్ వెన్ హి సా ఏంజెల్స్. దేవదూతలను చూసినప్పుడు పరవశించాడు. అండ్ హి టాక్డ్ విత్ సమ్ saints of the bible. aga bible grantamloni kontha mandi parishuddhalato maatladadu. Then Jesus took him to hell. aa tarvata yesu christu tananu narakamloku teeskellaru. He saw the tremendous flames there. akada bhayankaramaina agni jwalanu chusadu. And he and God took him to another place. devudu mari oka sthalamuku teeskellaru. Neither heaven nor hell. adi paralokamu gaadu narakamu gaadu. And there was a person there. aithe oka vyakti akkada unnadanta. There was a person there. oka vyakti akkada unnadu. Oh, he will be continuously crying. Oh, yep. పుడు ఏడుస్తూనే ఉంటాడు. హి బికమ్స్ అన్కాన్షియస్. యు నో వాట్ ద వర్డ్ హి యూస్డ్? హి స్వూమ్స్. స్పృహతప్పి పడిపోతుంటాడు. బికాజ్ ఆఫ్ ద ఎక్సీడింగ్లీ గ్రేట్ సారో. ఎందుకంటే భయంకరమైన దుఃఖమును బట్టి. ఎక్సీడింగ్లీ గ్రేట్ సారో. భయంకరమైన దుఃఖమును బట్టి. సడన్లీ హి ఓపెన్స్ హిస్ ఐస్. అకస్మాత్తుగా తన నేత్రములను తెరిచాడు. రియలైజెస్ వాట్ హి డిడ్. తను ఏం చేసాడో మరి రియలైజ్ గాన ప్రారంభించాడు. గెట్స్ ట్రెమెండస్లీ స్ట్రక్ బై ఫియర్. మరి భయంకరమైన భయంతో ముట్టబడ్డాడు. గ్రోన్స్ వెరీ డీప్లీ. ఓ చాలా ములిగాడు. గ్రోన్స్ వెరీ డీప్లీ. చాలా ములిగాడు. బ్రదర్ దినకరన్ ఆస్క్డ్ ది లార్డ్. మరి దినకరన్ గారు ఆ దేవుని అడిగాడంట. హూ ఇస్ దిస్ పర్సన్? ఆ వ్యక్తి ఎవరు? నైదర్ ఇన్ హెవెన్ నార్ ఇన్ హెల్. పరలోకము కాదు నరకము కాదు. హూ ఇస్ దిస్ పర్సన్? ఈ వ్యక్తి ఎవరు? దెన్ జీసస్ సెడ్. యేసు అన్నాడంట. దిస్ ఇస్ జూడాస్. ఇతడు యూదా ఇస్కరియోతు. హూ కమిటెడ్ సూసైడ్. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. హి కాంట్ గో టు హెవెన్. అతడు పరలోకముకు పోలేడు. హి కాంట్ గో టు హెల్. అతడు నరకముకు పోలేడు. బట్ ఇన్ బిట్వీన్ హి విల్ బి సఫరింగ్. మధ్యలోనే బాధపడుతూ ఉంటాడు. సఫరింగ్. బాధపడుతూనే ఉంటాడు. సఫరింగ్. బాధపడుతూనే ఉంటాడు. అండ్ సఫరింగ్. బాధపడుతూనే ఉంటాడు. మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా. Why? అందు కారణం చేత. One should not die before God's appointed time. దేవుడు నిర్ణయించిన సమయము కంటే ఆ వ్యక్తి ముందుగానే మరణించకూడదు. One should not die before God's appointed time. దేవుడు నిర్ణయించిన సమయము కంటే ఆ వ్యక్తి ముందుగానే మరణించకూడదు. That's the reason why. అందు కారణం చేత. When Jews sought to kill Jesus. ఎప్పుడైతే యూదులు యేసుక్రీస్తును చంపుటకు ప్రయత్నించారో. బైబిల్ సేస్. బైబిల్ చెప్తుంది. Jesus never wanted to die before the time. మరి దేవుడు నిర్ణయించిన సమయము కంటే ముందుగానే యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా చనిపోవాలనుకోలేదు. That's the reason why he went into Galilee. అందు కారణం చేతని యేసు గలిలయలోకి వెళ్ళిపోయాడు. He was not in Judea. అతడు యూదయలో లేడు. Because the Jews they were seeking to kill him. ఎందుకంటే యూదులు అతన్ని చంపుటకు వెతుకుతూ ఉంటున్నారు. My brothers and sisters in the Lord. ప్రభువులో నా ప్రియమైన సహోదరి సహోదరులారా. My young brothers and sisters in the Lord. నా యవన కుమారులారా కుమార్తెలారా. Never attempt suicide. ఎప్పుడు కూడా ఆత్మహత్య ప్రయత్నము చేసుకోవద్దు. We have to wait for the time appointed by God. దేవుడు నిర్ణయించిన సమయము కొరకు ఎదురు చూడాలి. When Jews sought to kill Jesus. ఎప్పుడైతే యూదులు యేసును చంపుటకు ప్రయత్నించారు. He went to Galilee. అతడు గలిలయకు వెళ్ళిపోయాడు. He was moving here and there doing the ministry. మరి పరిచర్య చేస్తూ ఇక్కడ అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. When people threaten you. ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని భయపెడతారో. When people seek to kill you. ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని చంపుటకు వెతుకుతారో. You may run away from the place. ఒకవేళ మీ స్థలం నుంచి నువ్వు పారిపోవచ్చు. You may run away from the problem. ఐక సమస్య నుంచి ను పారిపోవచ్చు. But don't run away from the ministry. అయితే పరిచర్యకు దూరంగా పారిపోవద్దు. Jesus went away from Judea. ఐక యేసు యూదయ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. But he didn't go away from ministry. అయితే పరిచర్యకు దూరంగా పోలేదు. He was in Galilee doing the ministry. గలిలయలోకి వెళ్ళినప్పటికీ పరిచర్య చేస్తూ ఉన్నాడు. He was there in Galilee. అతను గలిలయలో ఉన్నాడు. To avoid killing. ఐక చంపబడుటకు దూరంగా ఉన్నాడు. But he was there doing the ministry. అయితే గలిలయలో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. Let's close our eyes. మన కళ్ళు మూసుకుందాము. And spend some time in prayer. కొద్దిసేపు మన ప్రార్థనలో గడుపుతాము. Loving Father. ప్రేమగల తండ్రి. Thank you for this wonderful message. ఈ అద్భుతమైన సందేశమును బట్టి వందనాలు. Thy word is wonderful, my Lord. ఈ వాక్యము గొప్పది నాయనా. You want us to believe in thy holy name. నీ పరిశుద్ధ నామమును మేము నమ్మాలి అనుకున్నాము. You want us to realize, repent and be born again. తండ్రి మేము కూడా పశ్చాత్తాపపడి తండ్రి తిరిగి నూతన జన్మ రక్షణ పొందాలి అని మీరు అనుకున్నారు. Father, thank you for visiting thy children. నన్ను నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు. With thy word. నీ వాక్యము ద్వారా. With thy word. నీ వాక్యము ద్వారా. Father, meet them. ప్రభువా
వారిని దర్శించు. లెట్ దేర్ బి ఫెయిత్ ఇంక్రీసింగ్ ఇన్ దేర్ హార్ట్. తన యొక్క హృదయములలో విశ్వాసం అధికమగును గాక. దోస్ హూ ఆర్ నాట్ బోర్న్ అగైన్. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో. దోస్ హూ ఆర్ నాట్ బోర్న్ అగైన్. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో. లెట్ దెం రిపెంట్ మై లార్డ్. తన వారు పశ్చాత్తాపపడును గాక. లెట్ దెం రియలైజ్ మై లార్డ్. తన వారు రియలైజ్ అగుదురు గాక. లెట్ దెం టర్న్ టు జీసస్ ఆఫ్ నజరేత్. నజరేయుడైన యేసు వైపు వారు తిరుగుదురు గాక. లెట్ దెం లుక్ ఎట్ ద బ్లీడింగ్ వౌండ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క రక్తపు గాయములను వాళ్ళు చూచుదురు గాక. లెట్ దెం సీ ద హోలీ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క శరీరం నుంచి బయటికి వచ్చేటువంటి ఆయన పరిశుద్ధ రక్తమును వారు చూచుదురు గాక. ఓ లెట్ దెం సీ ద ఫౌంటెన్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద లామ్. మరియు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమును వాళ్ళు చూచుదురు గాక. థాంక్ యు మై లార్డ్. ప్రభువా నీకు వందనాలు. ఓపెన్ దేర్ ఐస్. వారి నేత్రములను తెరువు. లెట్ దెం రిపెంట్. వాళ్ళు పశ్చాత్తాపడాలి. లెట్ దెం బి బోర్న్ అగైన్. వాళ్ళు రక్షణ పొందాలి. లెట్ దెం బి బాప్టైజ్డ్. వాళ్ళు బాప్తిస్మం పొందుకోవాలి. లెట్ దెం బికమ్ డిఫరెంట్. వాళ్ళు విభిన్నంగా మారాలి. హీల్ దేర్ సిక్ బాడీస్. వారి రోగ శరీరములను స్వస్థపరచండి. కాస్ట్ అవుట్ ఎవరీ డీమన్. ప్రతి దురాత్మను పారద్రోలండి. థాంక్యూ జీసస్. ప్రభువానికి వందనాలు. ఈ జీసస్ నేమ్. యేసు నామమందు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.